వెల్కమ్ టు ఫోకస్ ఏపీలో మార్పులు చేర్పుల కసరత్తు చురుగ్గా సాగుతోంది మరోసారి అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోన్న పార్టీ అధినేత జగన్ దానికి తగ్గట్లు నిర్ణయాలు తీసుకుంటున్నారు గెలుపు గుర్రాలనే బరిలోకి దించేందుకు ఎడతెగని కసరత్తు చేస్తున్నారు ఇంతకు ఎందుకు మార్పులు వైసీపీలో మార్పులు చేర్పుల టెన్షన్ గెలవరనుకుంటే మరోసారి నో ఛాన్స్ సర్వేల ఆధారంగానే మరోసారి టికెట్ పక్కాగా గెలుపు లెక్కలు వేస్తున్న జగన్ ఎమ్మెల్యేలకు పెరుగుతున్న బీపీ ఇంతకీ ఈ మార్పు మంచికేనా ఎంతమంది తలరాతలు మారబోతున్నాయి ఒకటే వ్యూహం ఒకటే లక్ష్యం అదే నూట ఐదు సీట్లలో విజయం వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి జగన్ టార్గెట్ ఒకటే మరోసారి అధికారం చేజిక్కించుకోవాలి అందుకోసమే ఇంత కసరత్తు పక్కా స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు వైసీపీ అధినేత వరుసగా జిల్లాల నుంచి ఎమ్మెల్యేలను పిలిపిస్తున్నారు గెలవరనుకున్న కొందరికి సీటు లేదని స్పష్టంగా చెప్పేస్తున్నారు మరికొందరికి ఇతర సమీకరణాల ఆధారంగా సీటు మార్చేస్తున్నారు మరికొందరికి భవిష్యత్తులో అవకాశాలు ఇస్తామని హామీ ఇస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలంతా వరుసగా తాడేపల్లికి క్యూ కడుతున్నారు తమ సీటుకేమైనా ఎసరొచ్చిందా అని ఆరో తీస్తున్నారు పార్టీ పెద్దలను కలిసి క్లారిటీ తీసుకుంటున్నారు అసలు పార్టీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందంటేనే ఎమ్మెల్యేలకు చెమటలు పట్టేస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిచింది ఈసారి కూడా ఆ మ్యాజిక్ రిపీట్ కావాలంటే మార్పు తప్పదన్నది వైసీపీ హైకమాండ్ ఆలోచన ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడింది పార్టీలకు కౌంట్ మొదలైంది మహా అయితే పార్టీలకు మిగిలింది మూడు నెలలే అంటే తొంభై రోజులు గతంలోలాగా ఈసారి వారు వన్ సైడ్ ఉండదని వైసీపీ అధినేత జగన్ కు తెలుసు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పైకి చెబుతున్నా పోటీ గట్టిగానే ఉంటుందని అర్థమవుతుంది అటు టీడీపీ జనసేన కలిసి ఎన్నికల బరిలోకి వస్తూ ఉండటంతో జగన్ జాగ్రత్త పడుతున్నారు ఛాన్స్ తీసుకోవడానికి అసలైన ఇష్టపడడం లేదు అందులో భాగంగానే ఈ మార్పులు చేర్పులు మొత్తం యాభై నుంచి అరవై చోట్ల అభ్యర్థులను మార్చే ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి బ్యాలెట్ పోరులో అభ్యర్థుల ఎంపికకు ఏకైక ప్రాతిపదిక గెలుపు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలువగలిగే సామర్థ్యం గెలిచేందుకు సాధన సంపత్తి ఉన్న వారిని పిలిచి పీటవేస్తాయి గెలిచే అవకాశం లేదనుకుంటే మొహమాటం లేకుండా పక్కన పెడతాయి ఈ సూత్రాన్ని వైసీపీ అధినేత అందరికంటే ముందు అమల్లోకి తీసుకుని వచ్చేశారు మరోసారి అధికారం చేపట్టాలంటే మార్పులు తప్పవని జగన్ కు తెలుసు అందుకే ఎప్పటికప్పుడు జిల్లాల వారిగా పరిస్థితిపై నివేదికలు తెప్పించుకుంటున్నారు ఎమ్మెల్యేల గ్రాఫ్ను విశ్లేషిస్తున్నారు వేర్వేరు సోర్సుల నుంచి వచ్చిన సమాచారం మొత్తాన్ని పరిశీలించి ప్రక్షాళన మొదలుపెట్టారు పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలను నిర్మోహమాటంగా పక్కన పెట్టేస్తున్నారు జగన్ తెలంగాణలో బీఆర్ఎస్ సిట్టింగ్లను మార్చకపోవడంతో కొంతమేర దెబ్బతిందనే విశ్లేషణల మేరకు తాను ఆ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు వైసీపీ అధినేత ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులపై స్పీడ్ పెంచారు జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులపై విస్తృత కసరత్తు చేస్తున్నారు తాడేపల్లి పిలిచి తాడోపేడో తేల్చేస్తున్నారు ఇప్పటికే కొందరికి సీటు లేదని క్లారిటీ ఇవ్వగా మరికొందరిని వేరువేరు స్థానాలకు మార్చారు సీటు దక్కకపోవడానికి పనితీరు ఒక్కటే కాకుండా సామాజిక సమీకరణాలు టీడీపీ జనసేన పొత్తుతో మారుతున్న పరిణామాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి ఈసారి బీసీ అస్త్రాన్ని ప్రత్యర్థులపై ప్రయోగించాలని జగన్ భావిస్తున్నట్లు కూడా పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది స్థానిక ఎమ్మెల్యేపై వ్యతిరేకత కనిపిస్తే మరో ఆలోచన లేకుండా పక్కన పెట్టేస్తున్నారు వ్యతిరేకత లేకున్నా కొన్ని చోట్ల ఇతర కారణాలతో కూడా ఎమ్మెల్యేల్ని మార్చేస్తున్నారు మంగళగిరిలో బీసీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవికి అవకాశం ఇచ్చారు జగన్ దీనికోసం తనకు అత్యంత సన్నిహితుడు లోకేష్ ని ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని కూడా పక్కన పెట్టారు సన్నిహితుడైన ఆళ్లను కూడా పక్కన పెట్టారంటే జగన్ వ్యూహం ఎంత కఠినంగా ఉంటుందో అర్థమవుతుంది మంగళగిరిలో పద్మశాలిలు నిర్ణయాత్మక స్థితిలో ఉండటంతో జగన్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది గాజువాకలో పవన్ కళ్యాణ్ ను ఓడించి జైంట్ కిల్లర్ గా ఎస్టాబ్లిష్ అయిన తిప్పల నాగిరెడ్డికి సైతం పార్టీ షాక్ ఇచ్చింది అంటే గెలిచే సత్తా మినహా మరే ఇతర ఈక్వేషన్స్ లెక్కలోకి రావని స్పష్టం చేసినట్లే అని నేతలు లెక్కలేసుకుంటున్నారు కొన్ని రోజుల క్రితమే జగన్ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టారు జిల్లాల వారీగా లెక్కలు తీశారు ఆ తర్వాత ఒక్కొక్కరిని పిలిచి వన్ టు వన్ మాట్లాడుతున్నారు ముందుగా పదకొండు స్థానాలకు ఇన్ఛార్జీల మార్పుతో మొదటి జాబితా విడుదల చేశారు మలివిడత కూడా మరికొన్ని స్థానాలపై క్లారిటీ వచ్చింది అన్నింటినీ ఒకేసారి కాకుండా స్పష్టత వచ్చిన వాటిని వచ్చినట్లు విడుదల చేయాలని భావిస్తున్నారు వైసీపీ పెద్దలు దీంతో వైసీపీ ఎమ్మెల్యేల్లో హైబీపీ పెరుగుతుంది లిస్టు ఎప్పుడొస్తుందో అందులో తమ నియోజకవర్గం ఉందేమోనన్న టెన్షన్ మొదలైంది నేతలకు మార్పులు చేర్పులు కొనసాగుతున్న వేళ తాడేపల్లికి వైసీపీ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు ఆ జిల్లా ఈ జిల్లా అని లేదు అన్ని జిల్లాల నుంచి అందరి ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ వస్తున్నారు రోజుల తరబడి బెజవాడలో మకాం వేస్తున్నారు పరిస్థితి ఏంటో ఆరాధిస్తున్నారు వస్తున్న ఎమ్మెల్యేలందరికీ టికెట్లు లేవని పార్టీ చెప్పడం లేదు కొందరికి మాత్రమే టికెట్ లేదని చెబుతుంది మరికొందరికి సరిగ్గా పని చేసుకోమని సూచిస్తుంది అందులోనూ ఎన్నికలు వస్తున్నప్పుడు సహజంగానే ఇప్పుడు ఇక్కడ కలిసిన వాళ్ళే చాలామంది ఆస్పిరెంట్స్ వస్తారు ఆశా ఉంటారు వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఏ పార్టీలో ఉంటుంది ఏ పార్టీకి ఎక్కువ బలం ఉందో ఏ పార్టీలో అయితే ఎక్కువ మంది నాయకులు ఉన్నారో డిమాండ్ ఉందో అక్కడే ఎక్కువ ఉంటుంది తాకి అది రాకపోతే ఎత్తిపోయిన పార్టీ అయినట్టు ఎవరు అడగలేదు ఎవరు ఎవరిని వ్యతిరేకించలేదు అసలు ఏమీ లైఫ్ లేదంటే అది ఎత్తిపోయిన పార్టీ ఎందుకు పరికరాన్ని చల్లని నానేమో అనుకోవాలి ఆ పార్టీ బాగా మంచి దీని మీద ఫామ్ ఫామ్లో ఉంది ప్రమాణమైన రూలింగ్ ఇచ్చాం ఎన్నికల్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయబోతున్నాం కాబట్టి నాయకులు ఉన్నారు కాబట్టి ఆస్పిరెంట్స్ ఉన్నారు అది చాలా సహజంగా జరిగేది దాని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతాం అందరిని చేస్తాం ఒక తాటి మీదకి వస్తారు అభ్యర్థులు ఎవరైతే వాళ్ళ తరపున బ్రహ్మాండంగా పార్టీ తరపున ప్రచారం చేస్తారు బ్రహ్మాండమైన ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి దాని గురించి ఎవరు వరి కావాల్సిన అవసరంలా ఏదో జరిగిపోతుందని దాన్ని ఇంటర్ప్రెట్ చేయాల్సిన అవసరం కూడా లేదు తమ సీటుపై క్లారిటీ వచ్చిన ఎమ్మెల్యేలు మంత్రులు మాత్రం హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నారు మనము వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కు వన్ సెవెంటీ ఫైవ్ అనే ఒక లక్ష్యంతో వెళ్తున్నాం కాబట్టి దీంట్లో మార్పులు చేర్పులు ప్రతి జిల్లాలో అయితే తప్పదు సో ఈ మార్పులు చేర్పులు మీరు లోతుగా చూస్తే నిజంగా ఎందుకు మనము మళ్ళీ రిటర్న్ కావాలి పవర్ కంటే ఖచ్చితంగా బీసీలకు రాజ్యం అంటే అది జగనన్నతోనే సాధ్యం సామాజిక న్యాయం కల్పించాలి అనే ఒక నేపథ్యంలో ఈరోజు కళ్యాణ్ దూరంని కళ్యాణదురం సీటుని వాల్మీకిలకు బోయలకు కేటాయించాలనే ఒక నేపథ్యంలో ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని నేను నిండు హృదయంతో స్వాగతిస్తూ హైకమాండ్ ఆలోచనకు అనుగుణంగా వైసీపీ ఎమ్మెల్యేలు నేతలు మైండ్ సెట్ మార్చుకుంటున్నారు మళ్లీ టికెట్ వస్తే ఓకే లేదంటే జగన్ మాట ప్రకారమే నడుచుకోవాలని డిసైడ్ అవుతున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు వల్ల లాభమెంత నష్టమెంత ఈ మార్పులు మరోసారి పార్టీని గెలుపు తీరాల చేరుస్తాయా సీటు దక్కని వారు పార్టీ విజయం కోసం కలిసి పనిచేస్తారా రాజకీయాల్లో ఎన్నికల వేళ గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత గెలిచే అవకాశాలు లేవనుకుంటే నిర్మోహమాటంగా పార్టీలు పక్కన పెట్టేస్తాయి ఈ సూత్రాన్ని వైసీపీ అధినేత జగన్ అందరికంటే ముందు అమల్లో పెట్టేశారు ముందుగా పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్లను చేంజ్ చేసి నాయకులకు షాక్ ఇచ్చారు ఈ స్ట్రోక్తో మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు నేతల్లో వనకు మొదలైంది ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు స్థానాలకు గాను రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఎనిమిది స్థానాలు గెలిచింది వైసీపీ ఈసారి కూడా ఈ రెండు జిల్లాల్ని కీలకంగా భావిస్తున్న జగన్ ఆరుగురు సిట్టింగ్లకు నో టికెట్ అని చెప్పేశారు పోలవరం చింతలపూడి గన్నవరం ప్రత్తిపాడు పిఠాపురం జగ్గంపేట రామచంద్రాపురం స్థానాల్లో సిట్టింగుల ప్లేసుల్లో కొత్తవారికి ఛాన్స్ ఇస్తుంది ఇలా గోదావరి జిల్లాలే కాదు అన్ని జిల్లాల్లోనూ కసరత్తు పక్కాగా సాగుతుంటాయి పెనుగొండ కళ్యాణదుర్గం కర్నూలు కడప మైదుకూరు రైల్వే కోడూరు విజయవాడ పశ్చిమ పెడనా ఇలా చెప్పుకుంటూ పోతే లెక్క చాలానే ఉంది ఎమ్మెల్యే సీట్లే కాదు ఎంపీ సీట్లలోనూ భారీగా మార్పులు చేసే ఉంది ఏడు నుంచి ఎనిమిది మంది ఎంపీలను మారుస్తారని సమాచారం కొందరిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దించుతుంటే మరికొందరిని పక్కన పెట్టేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పార్టీ పలు సర్వేలు చేపట్టింది వీటి ఆధారంగా యాభై నుంచి యాభై ఐదు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఇన్ఛార్జీలకు స్థాన లేదా మార్పు ఖాయమని పార్టీ వర్గాల సమాచారం చాలా చోట్ల స్థానికంగా ఎమ్మెల్యేలపై కొంత వ్యతిరేకత ఉందనే నిర్ధారణకు పార్టీ హైకమాండ్ వచ్చినట్లు తెలుస్తోంది పార్టీ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత లేదని ఎమ్మెల్యేల వ్యవహార శైలిపైనే అసంతృప్తిగా ఉన్నారన్న నివేదికలున్నాయి దీంతో అలాంటి వారిని సైడ్ ట్రాక్ ఎక్కిస్తున్నారు జగన్ మార్పులు చేర్పులు అన్నది జగన్ ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు చాలా ముందు నుంచే వార్నింగ్ బెల్స్ మోగాయి పనితీరు మార్చుకోకుంటే కష్టమంటూ ముందుగానే హెచ్చరికలు చేశారు సీఎం జగన్ రెండు మూడు సార్లు చెప్పి చూశారు గెలుస్తారా లేదా అన్నదే జగన్ ప్రాతిపదికగా తీసుకుంటున్నారు సర్వేల ఆధారంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు తాము ఓడి పార్టీని ఓడించే వారిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు ఎంత సీనియర్ అయినా గెలవరనుకుంటే సీటు లేదని చెప్పేస్తున్నారు వారి కుటుంబ సభ్యులకిస్తే గెలుస్తారనుకుంటే వారికి టికెట్ ఇస్తామంటున్నారు లేదంటే కొత్త వారికే ఛాన్స్ ఇస్తున్నారు పార్టీ హైకమాండ్ చెప్పిన దానికి కొందరు ఓకే అంటుంటే మరికొందరు తమ ఇబ్బందులు వెళ్లబోసుకుంటున్నారు సీటు మార్చితే తనకు ఎదురయ్యే సమస్యలను సీఎంకు వివరిస్తున్నారు మరోసారి తమకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది ముఖ్యమంత్రి గారు నాకు చెప్పాల్సింది చెప్పారు సో నేను కూడా ముఖ్యమంత్రి గారితో చాలాసేపు కూర్చొని డిస్కషన్ జరిగింది ముఖ్యమంత్రి గారు ఆ నియోజకవర్గం గురించి గెలవాల్సిన దాని గురించి దాంట్లో ఉన్నటువంటి లోతుపాతుల గురించి మరి నాతో చర్చించడం జరిగింది నేను కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాను ఖచ్చితంగా మరి అక్కడ విన్నింగ్ సీటు అది ఖచ్చితంగా గెలుస్తాము నాకు సీట్ ఇవ్వమని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది మరికొందరు ఎమ్మెల్యేలు మాత్రం టికెట్ రాదని తెలియగానే కాడి కింద పడేస్తున్నారు గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఆశీర్వదించి మన నియోజకవర్గానికి పోటీ చేయమని పంపించిన వారి యొక్క గెలుపు కోసం అందరూ ఇప్పటికైనా కలిసి కష్టపడి కృషి చేయండి మీలో ఒకటిగా నేను కూడా ఒక కార్యకర్తగా మీతో పాటు నేను కూడా ఉంటా ఉన్నటువంటి మన పార్టీ బాగుండాలా మన నాయకుడు బాగుండాలా తద్వారా ప్రజలకు సేవ చేయాలనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఉండాలి కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజుకైనా కూడా నేను పక్కకు తప్పుకున్నాను కాబట్టి మీరు సంతోషంగా పార్టీ యొక్క అభ్యర్థిని అందరం కలిసికట్టుగా గెలిపించుకునేదానికి రండి నేను కూడా ఒక కార్యకర్తగా ఉంటానని కూడా పదే పదే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా సాధ్యమైనంత త్వరగా మార్పులు చేర్పుల ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి ఎన్నికలు దగ్గరపడ్డ సమయంలో ఇంత గందరగోళం జరిగితే అది మొదటికే మోసం వస్తుందని ఆయనకు తెలుసు అందుకే ఇప్పుడే దాన్ని పూర్తి చేస్తే ఎన్నికల నాటికి నేతలంతా సర్దుకుంటారన్నది ఆయన ఆలోచన టికెట్ దక్కని వారి అసమ్మతి అసంతృప్తి వారి అనుచరుల హడావిడి అంతా ఎన్నికల స్కెడ్యూల్ వచ్చేనాటికి సర్దుమనుగుతుందని లెక్కలు వేస్తున్నారు అదే సమయంలో నియోజకవర్గ బాధ్యతలు చేపట్టిన కొత్త నాయకుడు అక్కడ కుదురుకోవటానికి ఈ సమయం సరిపోతుంది మార్పులు చేర్పులు చేయడమే కాకుండా పాత కొత్త వారి మధ్య సమన్వయంపై కూడా పార్టీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది ఇన్ఛార్జీను మార్చేస్తే సరిపోదు కాబట్టి సమన్వయ బాధ్యతలను పార్టీ సీనియర్లకు అప్పగించింది రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ఇప్పటికే ప్రకాశం జిల్లా నేతలతో మాట్లాడారు గొడవలు పక్కన పెట్టి పార్టీ విజయం కోసం పనిచేయాలని సూచిస్తున్నారు ఇంత పెద్ద స్థాయిలో మార్పులు జరుగుతున్నప్పుడు కొంతమేర వ్యతిరేకత రావడం ఖాయం దీన్ని పార్టీ పెద్దలు ముందుగానే ఊహించారు అందుకే ఎక్కడికక్కడ నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు టికెట్ దక్కని వారిలో ఎవరెవరు పార్టీ గీత దాటే అవకాశముందన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు పక్క చూపులు చూస్తున్న వారిపై ఫోకస్ చేస్తుంది ఎవరితో టచ్లోకి వెళ్తున్నారనే దానిపై ఓ కన్నేసుంచింది వైసీపీ అధిష్టానం వైసీపీలో మార్పులు కలకలం రేపుతున్నాయా ఫ్యూచర్ తలుచుకుంటే ఎమ్మెల్యేలకు ఫీవర్ చూస్తున్న వైసీపీ వారిని ఎలా దారికి వైసీపీలో మార్పులు చేర్పులు ఏపీలో అలజడి రేపుతున్నాయి కొందరు నేతలు మౌనవ్రతం పాటిస్తుంటే మరికొందరు జంపింగ్లకు రెడీ అవుతున్నారు అయితే వీరి బెదిరింపులకు బెదిరేది లేదంటుంది పార్టీ అధిష్టానం సీటు లేదని హైకమాండ్ స్పష్టం చేయడంతో చాలామంది ఎమ్మెల్యేలు సైలెంట్ అయ్యారు భవిష్యత్తులో మళ్లీ పార్టీ అధికారంలోకి రాగానే ప్రాధాన్యత దక్కుతుందన్న హైకమాండ్ హామీతో కొందరు రాజీ పడిపోతున్నారు కొత్త ఇన్ఛార్జికు సహకరిద్దాం లేదా మన పని మనం చేసుకుందామన్నట్లున్నారు అయితే మరికొందరు మాత్రం పక్కచూపులు చూస్తున్నారు అధిష్టానం నిర్ణయం ఫైనల్ అంటూనే ప్రత్యామ్నాయల్ని వెతుకుతున్నారని టాక్ బెటర్ ఆఫర్ ఉంటే ఓకే లేదంటే ఇక్కడే ఉండాలనే ఆలోచనలో కొందరున్నారు ఇంకొందరు ఎన్నికల స్కెడ్యూల్ వచ్చేదాకా వెయిట్ చేసి నిర్ణయం తీసుకుందామనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది టీడీపీతో టచ్లోకి వెళ్లారని సమాచారం ఇప్పటికే ఆయన వర్గానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు రాజీనామాలు కూడా చేశారు పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు కూడా జనసేన నేతలతో మాట్లాడుతున్నట్లు సమాచారం విశాఖ తూర్పు టికెట్ ఆశించిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరిపోయారు రాజీనామా చేసి దానికి వాళ్ళే సమాధానం ఏ కారణాల వల్ల పోయారో దేనికి పోయారో వాళ్ళే చెప్పాలి ఎవరు పోయినా మా పార్టీకి ఇబ్బంది ఏమి లేదు తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల ఆశీస్సులతో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఎవరెవరు పక్క పార్టీలతో చర్చలు జరుపుతున్నారన్న సమాచారం వైసీపీ దగ్గర ఉంది అలాగని పక్కన పెట్టిన ఎమ్మెల్యేలు నేతలను వదులుకోవాలన్న ఆలోచన వైసీపీకి లేదు దీంతో వారిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తుంది అప్పటికీ మాట వినని వారిని చెప్పినా పక్క చూపులు చూస్తున్న వారిని పట్టించుకోకూడదని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది టికెట్ గండమున్న ఎమ్మెల్యేలు నేతలు నిరసనలకు దిగినా డోంట్ కేర్ అంటుంది అధిష్టానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతంగా ఉంది దీంట్లో ఏ కారణాల వల్ల వీళ్ళెవరిన పోతుంటేనో లేదా ఇక్కడ ఇంతకు మించి గ్రోత్ లేదని వాళ్ళు వాళ్ళనుకుంటే వాళ్ళ సొంత కారణాలతో ఎవరు పోయినా కూడా వీళ్ళందరూ నచ్చజెప్పందే నేను చెప్పదలుచుకుంది అయితే ఒకటే ఈ పార్టీ డిమాండ్ ఉంది దీనికి ఎందుకంటే ఫామ్లో ఉన్నాం పూర్తి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అన్ని రకాల వస్తుంటాయి వచ్చినవి సర్ది చెప్తుంటాం ఇంకోటి చేస్తుంటాం ఇవ్వడం లేని వాళ్ళు పోతుంటారు కొన్ని చోట్ల తమ నాయకుడికి సీటు లేదనడంతో క్యాడర్ నిరసనలకు దిగుతున్నారు అనంతపురంలో సీట్ల మార్పు మంటలు రేపింది పెనుకొండ కదిరిలో వైసీపీ శ్రేణులు నిరసన బాట పట్టాయి పెనుగొండ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నారాయణ స్థానంలో మంత్రి ఉషాశ్రీచరణ్ను నిలబెట్టాలన్న పార్టీ నిర్ణయాన్ని శంకర్ నారాయణ అనుచరులు వ్యతిరేకిస్తున్నారు ఆయనకే మరోసారి సీట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఇటు కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి సీటు నిరాకరించారంటూ వైసీపీ శ్రేణులు కౌన్సిలర్లు సర్పంచ్లు తిరుగుబాటు సభ నిర్వహించారు ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి సీటు కేటాయించకపోతే రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు ఇలా కొన్ని చోట్ల నిరసన స్వరం వినిపిస్తున్నా అది త్వరగానే చల్లారుతుందన్నది వైసీపీ పెద్దల ఆలోచన కొన్ని చోట్ల సిట్టింగ్లకు సీట్ ఇవ్వడాన్ని వ్యతిరేక వర్గం వ్యతిరేకిస్తుంది నరసారావుపేట సీటును సిట్టింగ్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఇవ్వద్దంటూ మరో వర్గం తాడేపల్లికి వెళ్లింది ప్లకార్డులతో నిరసన తెలిపింది దీంతో గోపిరెడ్డి అనుకూల వర్గం పార్టీ కార్యాలయంలో సమావేశం పెట్టింది వైసీపీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు మెజారిటీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు ఇటు గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పావులు కదుపుతున్నారు గురజాలకు రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన తనకే సీటు కేటాయించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు జంగా దాచేపల్లిలో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేశారు కొందరు ఎమ్మెల్యేలు తమకు సీటు లేదని తెలిసినప్పటి నుంచి మౌనాన్ని ఆశ్రయించారు పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు వీరందరినీ మళ్లీ లైన్లోకి తీసుకురావడానికి పార్టీ ఏం చేస్తుందన్నది ఆసక్తి రేపుతుంది మొత్తానికి గెలుపు గుర్రాల వేటలో ఉన్న జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్గా ముందుకు సాగుతున్నారు మార్పులు చేర్పుల విషయంలో క్లారిటీతో ముందుకెళ్తున్నారు మరి మార్పులు అధికారాన్ని మరోసారి కట్టబెడతాయో లేదో చూడాల్సి ఉంటాయి